हाय फ्रेंड्स वेलकम बैक टू सौजी व्लॉग्स रोजे योगी मल्लवरम वच्चेसामु इदी तिरुचानूर की 5 किलोमीटर दूर में अयिते उंदी श्री कालभैरव स्वामी देवालयम अन्नमाट इक्कड मुंदर शनीश्वरुडिकी कालभैरवुडिकी पूजलु चेयडानिकी मोत्तम सामग्री मनकि अक्कडे दोरुकुतुंदी शनीश्वरुडिकी नल्लवत्ति दीपालु कालभैरवुडिकी एर्रवत्ति दीपालु ఇంకా మనకి శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలంటే నల్ల వస్త్రము నువ్వులు తైలము ఇవన్నీ అక్కడే లభిస్తాయి ఇంకా మనం అక్కడ తీసుకొని లోపలికి వెళ్లి పూజలు చేసుకోవచ్చు ఈ దేవాలయం వచ్చి తిరుచానూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి నుండి అయితే 30 నిమిషాలు పడుతుంది తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల ఉంది తిరుచానూరు నుండి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది దేవాలయము శనీశ్వరుడికి కుబేరుడు స్వామికి పూజలు చేయడానికి ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలంటే నువ్వులు నల్ల వస్త్రము నువ్వుల నూనె ఇక్కడ అన్ని ఇస్తారన్నమాట బెల్లము శనీశ్వరుడికి నల్లవతి దీపాలు కాలభైరవ స్వామికి ఎర్రవతి దీపాలు అయితే ఇస్తారు ఇక్కడ ముందరే అంటించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మనము వెళ్ళగాని మృత్యుంజయ స్వామి ఆలయం కనిపిస్తుంది ఇక్కడ అక్కడే మృత్యుంజయ స్వామికి ప్రతి నిత్యము పూజలు హోమాలు చేస్తూ ఉంటారు ఈ కాలభైరవ దేవాలయము మన తిరుపతిలో తిరుచానూరు సమీపంలో యోగిమల్లవరంలో ఉంది ఈ దేవాలయము భైరవ భగవానుడికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మృత్యుంజయ స్వామి పుణ్యక్షేత్రము ఐశ్వర్య శనీశ్వర స్వామి పుణ్యక్షేత్రము కుబేర భైరవ క్షేత్రం మరియు దక్షిణామూర్తి పుణ్యక్షేత్రాలతో కొలువై ఉంది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు ప్రతి నెల అష్టమి నాడు కాలభైరవుని ప్రత్యేక పూజలు చేస్తూ చాలా మంది ఇక్కడ గుమ్మడికాయలు టెంకాయలు నిమ్మకాయలు వంటి దీపాలు పెట్టి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఇక్కడ ఉన్న శనీశ్వరుడికి అమావాస్య నాడు ప్రత్యేక తైలాభిషేకాలు కూడా చేస్తారన్నమాట ఈ దేవాలయంలోని మృత్యుంజయ స్వామి దేవాలయము కూడా ఉంది ఇక్కడ ప్రతి నిత్యము హోమాలు పూజలు కూడా చేస్తూ ఉంటారు మృత్యుంజయ స్వామికి కుడి పక్కన వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నాడు అంతే కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఒక చోటనే దక్షిణామూర్తి శ్రీ కాలభైరవ స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ కాలభైరవ స్వామికి దక్షిణామూర్తికి కలిపి 27 ప్రదక్షిణాలు అయితే చేస్తారు ఇలా చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ విశ్వాసము అంతేకాకుండా ఇక్కడ ఐశ్వర్య శనీశ్వరుడు శ్రీ కుబేర భైరవ స్వామి దాంపత్య గురువు దాంపత్య బుధువు పంచముఖి ఆంజనేయ స్వామి ఇంకా నవగ్రహాలతో ప్రత్యేక ఆకర్షణంగా ఉండే ఇది పురాతన దేవాలయం అన్నమాట మేమైతే ఎప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఏదైనా బాగలేకపోయినా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగలేకపోయినా ఈ గుడికి వచ్చి పూజలు చేసుకొని వెళ్తామన్నమాట ప్రత్యేకంగా ఇక్కడ శనీశ్వరుడు స్వామి కోసమే వస్తాం మేము ఇక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే మనం అనుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుతాయి అందుకే ఇక్కడ తైలాభిషేకం చేస్తామన్నమాట అంతేకాకుండా దక్షిణామూర్తి శ్రీ కాలభైరవేశ్వర స్వామి కూడా ఇక్కడే కొలువై ఉన్నారు మీకు కొన్ని వీడియోస్లో ఆల్రెడీ దక్షిణామూర్తి శనీశ్వరుడికి గురించి మృత్యుంజయ స్వామి గురించి కూడా చెప్పాను ఆ వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి అలాగే ఈ గుడి డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళకుండా ఉంటే కంపల్సరీ ఈ గుడికైతే వెళ్ళండి ఫ్రెండ్స్ గుడి అనేది చాలా బాగుంటుంది ఇంకా ఏదైనా కష్టం వస్తే మనకి ఏదైనా పాపాలు తొలగిపోవాలంటే శనీశ్వరుణ్ణి పూజించాలి ఇక్కడ శనీశ్వరుడు కుబేర భైరవుడు దక్షిణామూర్తి అందరూ కొలువై ఉంటారు కాబట్టి గుడి చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో తెలిసిందే కదా ఫ్రెండ్స్ మొన్న వీడియోలో పెట్టాను కదా ఇంకా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు అందుకే ఒకసారి మృత్యుంజయ స్వామి గుడి అంటే ఇదే కాలభైరవేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడే అందరూ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడే అన్ని పూజలు చేసుకొని వెళ్తాము కొంచెం ఇక్కడ స్టెప్స్ లాగా ఉన్నాయి కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ శ్రీ కుబేర భైరవ స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడైతే గుమ్మడికాయలు టెంకాయలు దీపాలు అయితే పెడతారు ఇక్కడ ఇక్కడ పెళ్ళైన దంపతులు కూడా అన్యోన్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ శ్రీ దాంపత్య రాహువు దాంపత్య కేతువు ప్రత్యేక
శనీశ్వర తైలాభిషేకము, తర్వాత శ్రీ అభిషేక దక్షిణామూర్తి, శ్రీ అభిషేక కాలభైరవ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. అసలు కాలభైరవుడు శివుడు ఒకరేనా అని చాలామందికి డౌట్ ఉంటుంది. పరమశివుడు అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురైనప్పుడు ఈ కాలభైరవుని సృష్టించాడనమాట. కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదు తలలో ఒక్క తలని ఖండిస్తాడు. అప్పుడు ఆ కపాలాన్ని చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడనమాట. ఆ కపాలము కాశీనగరంలో అనే పుణ్యక్షేత్రంలో పడి కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి చెందుతుంది. అదే కాలభైరవుడి కథ. మీరు ఇక్కడ భైరవుడిని గమనిస్తే నాగుల్ని చౌపోగులుగా, కాలికి యజ్ఞోపవితంగా అలంకరించబడి ఉంటాయి. ఇతడు పులి చర్మాన్ని, ఎముకుల్ని ధరిస్తాడు. ఇతని వాహనం వచ్చి శునకము. అనారోగ్యంగా ఉండేవాళ్ళు, అపమృత్యు దోషం ఉండేవారు, మరణ భయం ఉండేవారు, శనీశ్వరుడి వల్ల ఏలనాటి శని, అష్టమి శని వల్ల బాధపడేవారు ఇక్కడ ఒక మండలం అంటే 48 రోజులు 1/4 లీటర్ నూనెతో ప్రతిరోజు దీపం పెడితే ఆ శని భయము పోయి తర్వాత ఆ శనీశ్వరుడి దయ కలిగి మనకి ఆ మరణగండాలు అనేవి కూడా పోతాయి. ఇక్కడ ఇక మహాశివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తారన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, నాతో పాటు కూడా మీరు కూడా శనీశ్వరుడు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, మృత్యుంజయ స్వామి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే వస్తుంది. ఇప్పుడు దానికైతే బయలుదేరుతున్నాం మేము. ఈ శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అన్నదానాలు, నిత్యం భక్తుల రద్దీతో అయితే ఈ గుడి ఉంటుంది. ఈ శాలిగ్రామం అంటే ఒక ప్రత్యేకమైన శక్తి ఉండే రాయి అన్నమాట. అది నీటిలో తేలుతుంది. దాన్ని పగల కొడితే అందులో విష్ణు చక్రం ఉంటుంది. ఈ రాళ్ళతోనే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూలహారం వేశారు. ఈ గుడి ప్రత్యేకత అదే అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియో యోగి మల్లవరంలో ఉండే కాలభైరేశ్వర స్వామి, శ్రీ శాలిగ్రామ వెంకటేశ్వర స్వామిని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.